పెద్దపల్లి ఉదయనగర్ లో సీసీ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి 20 లక్షల రూపాయలతో అంబేద్కర్ కమ్యూనిటీ భవనం పూర్తి చేస్తామని హామీ. పెద్దాపూర్, జూలపల్లి, వడ్కాపూర్ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు రైతుల కష్టాలు ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని విమర్శ. మోడీ ప్రభుత్వం 9 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం గర్వకారణం, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్. పెద్దపల్లిలో ఈ నెల 28న ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ, పార్టీలకు అతీతంగా పాల్గొనాలని అభిమాన సంఘం నాయకుల విజ్ఞప్తి. జూన్ 5న తెలంగాణ దశాబ్ది విద్యుత్ దినోత్సవ ఉత్సవాలు, విద్యుత్ శాఖ పథకాలను ప్రజలకు వివరిస్తామన్న ఎస్ఈ బొంకూరి సుదర్శనం. పెద్దపల్లి మున్సిపల్ 9వ వార్డులో స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమం, ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న కౌన్సిలర్ ఎరుకల కల్పన. పెద్దపల్లిలో సిఐటియు జిల్లా స్థాయి సదస్సు, బీజేపీ ప్రభుత్వం మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతుందన్న ఎరవెల్లి ముత్యంరావు. పెద్దపల్లిలో రైలు ప్రమాదం, తాండూరు మండలం తంగళ్లపల్లికి చెందిన ఇంటర్ విద్యార్థి మృతి. సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను సన్మానించిన రఘువీర్ సింగ్.